నెల్లూరు ఎంజీఆర్ ఎవరు? ఆ జిల్లాలో ఒకప్పుడు ఎంజీఆర్ ని ఏ నేత ఫాలో అయ్యారు? తమిళనాడు పాతకాలం రాజకీయాల గురించి ఆ జిల్లాలో ఇప్పుడెందుకు చర్చలు సాగుతున్నాయి? ప్రస్తుతం అక్కడ స్పీడ్ పెంచిన మంత్రి ఎవరు? మాజీ ఎంపీ మేకపాటికి మళ్లీ రాజకీయంగా అవకాశం దక్కుతుందా? ఆయన దత్తత గ్రామంలో ప్రజలేమంటున్నారు? ఇన్సైడ్ స్పెషల్ స్టోరీ మీకోసం. కంచు మోగునట్లు కనకంబు మోగునా అన్న సామెతని స్ఫురింపజేస్తోంది సింహపూరిలో మేకపాటి కుటుంబంపై జరుగుతున్న చర్చ. రాజకీయాలకు పెట్టింది పేరైన నెల్లూరు జిల్లాలో ఏపీ తెలంగాణ రాజకీయాలే కాకుండా పక్కనే ఉన్న తమిళనాడు రాజకీయాల గురించి కూడా చర్చిస్తూ ఉంటారు. అయితే ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఏ ఎన్నికలు జరగడం లేదు, అలాగని అక్కడ సంచలన పరిణామాలు కూడా చోటు చేసుకోలేదు. అయినప్పటికీ తమిళనాడు అందరికీ సుపరిచితమైన ఎంజీఆర్ గురించి నెల్లూరులు తెగ మాట్లాడేసుకుంటున్నారు. ఈ అంశంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. నెల్లూరు జిల్లా నేతల్లో ఎవరిని ఎంజీఆర్ తో పోల్చారనేగా మీ సందేహం, అక్కడికే వస్తున్నా. ఇది తెలుసుకునే ముందు తమిళుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎంజీఆర్ ని ఒకసారి స్మరించుకుందాం. కేరళలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఎంజీఆర్ చిత్రసీమలో తనకంటూ తరగని కీర్తిని గడించారు. నటుడిగా ఎంత ఎదిగినా ఒదిగే ఉండేవారు. దాన ధర్మాలు చేసేవారు, పేదల కష్ట సుఖాలు పంచుకునేవారు. అలా ఆయన రాజకీయాల్లోకి రాకమునిపే మాస్ లీడర్ అయ్యారు. అలా తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన పదేళ్లు సీఎం పదవిలో ఉన్నారు. అందువల్ల ఎంజీఆర్ అంటే నెల్లూరులకి అమితమైన అభిమానం. దివంగత మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి సినీ హీరోలను ఎక్కువగా ఫాలో అయ్యేవారు. ప్రతిరోజు రాత్రి సెకండ్ షో సినిమా చూసే అలవాటు ఆయనకుండేది. అప్పుడప్పుడు సినిమా హీరోల మాదిరిగా ఫ్యాషన్ దుస్తులు ధరించి జనంలోకి వెళ్లేవారు. అడపాదడపా ఎంజీఆర్ ల టోపీ పెట్టుకుని ఆయనను అనుకరిస్తూ ఉండేవారు. అప్పట్లో ఆనం వివేకాన్ని నెల్లూరు ఎంజీఆర్ అని కొందరు పిలుస్తూ ఉండేవారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న మేకపాటి గౌతమ్ రెడ్డి విషయానికి వద్దాం. ప్రస్తుతం ఆయనను కూడా షార్ట్ కట్ లో ఎంజీఆర్ అని కొందరు పిలుస్తున్నారు. ఇది విని మరికొందరు మేకపాటి గౌతమ్ రెడ్డిని ఎంజీఆర్ అని పిలిచినంత మాత్రాన ఆయన గొప్పవారు ఎలా అవుతారు అంటూ లాజిక్ లాగుతున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంపదలో పుట్టి అందులోనే పెరిగారని, ఆయనకు పేదల కష్టాలు పెద్దగా తెలియవని కొందరు వాదిస్తున్నారు. జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రస్తుతం జగన్ కేబినెట్ లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆయన స్పీడ్ బాగా పెంచారు. అంతకుముందు పెద్దగా రాజకీయాల గురించి పట్టించుకుని మేకపాటి గౌతమ్ రెడ్డి ఇప్పుడు జిల్లా మొత్తం తెగ తిరిగేస్తున్నారు. దీంతో ఈ మధ్యనే ఆయన పేరు షార్ట్ గా ఎంజీఆర్ అయింది. ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమోగుతుండడమే ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పేదల మనిషిని, ఆయన సంపాదనంతా ప్రజల కోసమే ఖర్చు చేశారని, మరి మేకపాటి వారు అలా చేయగలరా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. ఎంజీఆర్ అంతటి పేరు తెచ్చుకోవడం సులభమేమి కాదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కొన్ని ఘటనలను కూడా వారు ఉదాహరిస్తున్నారు. మర్రిపాడు మండలం కంపసముద్రం గ్రామాన్ని గౌతమ్ తండ్రి రాజమోహన్ రెడ్డి దత్తత తీసుకున్నారు. కానీ ఆయన ఊరికి చేసిందేం లేదట. గ్రామంలో కనీస వసతులు కూడా కల్పించలేదన్న విమర్శలున్నాయి. చాలా మంది యువకులు ఉద్యోగాలు లేక వ్యవసాయ పనులే చేసుకుంటున్నారు. వారి నియోజకవర్గంలో వారి ఊరి పక్కనే ఉన్న దత్తత గ్రామానికే ఏమి చేయని మేకపాటి వారు ఇప్పుడు ఎంజీఆర్ పేరు పెట్టుకోగానే గొప్ప పనులు చేసేస్తారా ఏంటి అని ఇంకొందరు సెటైర్లు పేలుస్తున్నారు. ఇదిలా ఉంటే మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్ పైన జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఆయన 1983లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉదయగిరి నుంచి ఇందిరా కాంగ్రెస్ తరఫున ప్రస్తుత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1985లో మళ్లీ అదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాల్లో వెనుదిరిగి చూడలేదు. 7 సార్లు ఎంపీగా పోటీ చేశారు. 5 సార్లు ఒంగోలు, నరసరావుపేట, నెల్లూరు నుంచి విజయం సాధించారు. జగన్ చెప్పిన వెంటనే ఆయన 2 సార్లు ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ ఎన్నికల్లో మేకపాటికి టికెట్ దక్కకపోవడం పలు రకాల చర్చలకు దారితీసింది.
ప్రస్తుతం రాజమోహన్ రెడ్డిని రాజ్యసభకు పంపుతారని ఒకసారి, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారని మరోసారి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఊసే లేకుండా పోయింది. రాజ్యసభకు పంపే అవకాశం కూడా రాజమోహన్ రెడ్డికి ఇప్పట్లో లేదు. మరి మంత్రి పదవా అంటే అది ఆల్రెడీ ఆయన కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డికి ఇచ్చేశారు. రాజమోహన్ రెడ్డికి ఇంకేమి ఇస్తారు? ఆయనకు రాజకీయంగా మళ్ళీ అవకాశం దక్కుతుందా అని నెల్లూరియలు కూడా చర్చించుకుంటున్నారు. ఇదండి సింహపూర్లో ఎంజీఆర్ పైన మేకపాటి వారి పైన సాగుతున్న చర్చల సారాంశం. ఇదండి ఇవాళ ఇన్సైట్.